ఉన్నత పదవుల్లో ఉన్న వారు బాధ్యతతో మాట్లాడాలని, గ్లోబల్ ప్రచారానికి పూనుకొని ప్రజలకు తప్పుదోవ పట్టించకూడదని మాజీ మంత్రి గుండా అప్పలస్తున్నారన మాజీ శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదిక అప్పుడు కలెక్టర్ అసృత్ మిశ్రా తాను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. వైభవాన్ని పునర్నిర్మాణం చేయడానికి మాజీ శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి అప్పటి జిల్లా కలెక్టర్ రెడ్డి కలిసికట్టుగా 2 కోట్ల నిధులు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా హుదూద్ తుఫాన్ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుందువానిపేటలో సందర్శించడం, మత్స్యకారులు 288 ఇళ్లు కట్టడం అందరికీ తెలుసు, కొంతమందికి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం మరికొన్ని పట్టాలు మీరు ఇచ్చిన సందర్భం మా ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను గౌరవించాలని కోరుతున్నాం. పథకం పెట్టి గ్యాస్ ఇస్తే ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా 1000 రూపాయలు అయిన పరిస్థితి ఏర్పడింది. అంటే మళ్ళీ మనం ముందు రోజులకి ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొనలేక సైకిళ్ళు వాడక అదేవిధంగా రిక్షాలు వాడికే మళ్ళీ వెళ్లే రోజులు వచ్చేటట్టుగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా నిత్యావసర వస్తువులు ఈరోజు నూనె కొన్నా, ఎటువంటి పప్పు దినుసులు కొన్నా, కాయగూరలు కొన్నా మనకి ఎంతో ఖరీదుగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా తగ్గించి నిత్యావసర సరుకుల్ని కూడా మీరు ఒక పద్ధతి ద్వారా అమ్మించాలని కోరుకుంటున్నాను. నాకు తెలియదు, చాలా సంతోషం ప్రారంభించినందుకు. ఎందుకంటే అంబేద్కర్ ఆడిటోరియంని చక్కగా తయారు చేసి ఇవ్వాలి అన్నది నాకు